చందమామ కథ శరబయ్య వైరాగ్యం ఈ కథ రాసిన వారు జీసీ జీవి గారు శరభయ్య అనే ఒక గృహస్థు సంసారం మీద విరక్తి చెంది వృద్ధురాలైన తల్లిని భార్యాబిడ్డల్ని వదిలి దేశాటనం చేస్తూ మంగళాపురం అనే ఊరును చేరుకున్నాడు ఆ ఊళ్ళో పచ్చని తోటలు గలగలా పారే సెలయేరు చుట్టూ ఉన్న చిన్న పెద్ద కొండలు అతని మనస్సును ఎంతగానో ఆకట్టుకున్నాయి ఊరి వెలపల సెలయేటి ఒడ్డున కొత్తగా వెలసిన విద్యానందాశ్రమం గురించి విని శరభయ్య అక్కడికి వెళ్ళి స్వాములవారి దర్శనం చేసుకున్నాడు చెప్పు నాయనా నీకేం కావాలి అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు విద్యానంద స్వామి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి స్వామి మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను అన్నాడు శరభయ్య చేతులు కట్టుకుని స్వామి శరభయ్య కేసి పరీక్షగా చూసి విద్య నేర్చుకోవాలని నా దగ్గరకొచ్చే బ్రహ్మచారులను మాత్రమే శిష్యులుగా చేర్చుకుంటాను కానీ నువ్వలా కనిపించడం లేదు అన్నాడు అందుకు శరబయ్యా స్వామి సర్వజ్ఞులైన మీ దగ్గర నిజం దాచగలనా మీ ఊహించినట్టు నేను బ్రహ్మచారిని కాదు నాకు భార్య ముగ్గురు పిల్లలు ముసలి తల్లి ఉన్నారు నా భార్య పరమ గయ్యాలి ఆమెకు నా తల్లికి ఒక్క క్షణం పడదు అత్తాకోడళ్ల తగువుల మధ్య నేను నలిగిపోతున్నాను విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకు కోపం అన్నట్టుగా తయారైంది నా పరిస్థితి ఆ ఇంట్లో నాకు మనశ్శాంతి కరువైంది అందువల్లనే సంసారాన్ని వదిలి సుఖశాంతులు వెతుక్కుంటూ మీ దగ్గరకు చేరుకున్నాను కరుణించి నన్ను శిష్యుడుగా స్వీకరించి నాకు మనశ్శాంతిని ప్రసాదించండి అని వేడుకున్నాడు సంసారులకు తన ఆశ్రమంలో స్థానం లేదన్నాడు విద్యానంద స్వామి అయినా శరభయ్య వినక స్వామిని కాల్లా పడి బ్రతిమాల సాగాడు చివరకు స్వామి సరే ప్రస్తుతానికి ఇక్కడ ఉండటానికి అనుమతిస్తున్నాను తరువాత నిదానంగా ఆలోచించి నా నిర్ణయం ఏదో చెబుతాను అన్నాడు ఒక వారం గడిచేసరికి ఆశ్రమ జీవితం విసుగని పెంచింది శరభయ్యకు ఆశ్రమపు కఠిన నియమాలను పాటించడం వాళ్ళు పెట్టే సాత్వికాహారాన్ని తినడం అతడికి కష్టమనిపించింది తను ఈ మధ్యకాలంలో గడిపిన దేశదిమ్మరి జీవితమే చాలా సుఖమనిపించింది అతడికి ఒకనాటి రాత్రి వసారాలో పడుకొని నిద్రపోతున్న శరభయ్యను తట్టి లేపాడు స్వామి శరభయ్య గాబరా పడిపోతూ ఏం స్వామి ఏం జరిగింది అని అడిగాడు మరేం లేదు శరభయ్య ఎందుకనో ఇంతకు కొద్దిసేపు ముందు జపం చేయాలని పెంచింది అయితే ఎంత వెతికినా జపమాల కనిపించలేదు ఇద్దరం కలిసి వెతుకుదాం పదా అంటూ స్వామి శరభయ్యను ఆశ్రమం బయటకు తీసుకువచ్చాడు స్వామి రాత్రి పడుకోబోయే ముందు జపమాల ఎక్కడ పెట్టారో గుర్తుందా అని అడిగాడు శరభయ్య గదిలో ఒక మూలగా ఉన్న ముక్కాలి పీట మీద పెట్టినట్టు గుర్తు శరభయ్య కానీ లోపలంతా చీకటిగా ఉన్నది కదా ఇక్కడ ఆవరణలో బాగా వెన్నెల కాస్తున్నది అన్నాడు స్వామి ఇది విని శరభయ్య వచ్చే నవ్వును ఆపుకుంటూ అదేమిటి స్వామి ఎక్కడ పారేసుకున్న వస్తువును అక్కడే వెతుక్కోవాలి కానీ ఇక్కడ గది బయట వెతికితే దొరుకుతుందా అని అన్నాడు ఈ జవాబుకు విద్యానంద స్వామి చిన్నగా నవ్వి బాగా చెప్పావు శరభయ్య కానీ నువ్వు చేసిన పనేమిటి సంసారంలో పోగొట్టుకున్న సుఖశాంతులు ఇంకెక్కడో దొరుకుతాయని ఊరూరు తిరుగుతూ ఇంత దూరం వచ్చావు కదా అటువంటప్పుడు గదిలోపల పోయిన జపమాల గది బయట వెతికితే కనిపించదా అని అన్నాడు వెంటనే ఆయన మాటల్లో అంతరార్థం బోధపడింది శరభయ్యకు అతడు వెంటనే భక్తితో స్వామి కాళ్ళు తాకి నా కళ్ళు తెరిపించారు స్వామి నేనిప్పుడే మా ఊరుకు బయలుదేరుతాను నా సంసారాన్ని చక్కదిద్దుకొని ఉన్నంతలో సంతోషంగా కాలం గడుపుతాను అన్నాడు విద్యానంద స్వామి మందహాసం చేస్తూ శరభయ్యను చెయ్యెత్తి దీవించి అంత తొందరెందుకు ఈ రాత్రి హాయిగా నిద్రపోయి తెల్లవారాక భార్యని కూడా వెంటబెట్టుకు వెళ్ళు అన్నాడు జరిగిందేమంటే శరభయ్య భార్య ఒక దూరపు చుట్టం ద్వారా తన భర్త విద్యానంద స్వామి ఆశ్రమంలో ఉన్నాడని విని అతన్ని వెతుక్కుంటూ ఆ రోజు రాత్రే ఆశ్రమానికి వచ్చింది ఆమె విద్యానంద స్వామి కాళ్ళ మీద పడి ఇక నుంచి ఏ రచ్చలు లేకుండా అత్తాకోడళ్ళం సఖ్యంగా ఉంటామని ఎలాగైనా తన భర్త మనసును మార్చి ఇంటికి వచ్చేలా చేయమని వేడుకున్నది తెల్లవారగానే స్వామి దగ్గర సెలవు తీసుకొని సంతోషంగా సొంత ఊరుకు బయలుదేరారు శరభయ్య దంపతులు కథ సమాప్తం ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని ఒక చిన్న చందమామ కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం